హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరత్ స్టాక్ స్టిప్స్ నేను మీ భరత్ ఫ్రెండ్స్ ఆల్రెడీ తమిళనాడు చూశారుగా తమిళనాడులో చూపెట్టినట్టు ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ఆప్షన్స్ ట్రేడింగ్లో ఇండెక్స్ ఆప్షన్స్ ట్రేడింగ్లో నిఫ్టీ మీద ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను ఈ స్ట్రాటజీ కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నైన్ ట్వంటీ ఫైవ్కి ఇంప్లిమెంట్ చేసే స్ట్రాటజీ ఫ్రెండ్స్ అక్యురసీ రేటింగ్ వచ్చేసరికి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మార్కెట్లో ఉన్న ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా ఆర్ మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళకైనా ఈ స్ట్రాటజీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్యురసీ మాత్రం పర్ఫెక్షన్ ఉంటుంది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సో మీరు చూడండి వన్ ఆర్ టూ టైమ్స్ చూసిన తర్వాత మీకంటూ ఎక్యురసీ అనిపించిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి సో చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫ్రెండ్స్ సో ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా మా వీడియోని మరి మా ఛానల్ కొత్తగా వాళ్ళు ఉంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్ట్రాటజీ వీడియోస్ అండ్ ఆల్సో మార్కెట్ మీద బెస్ట్ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తుంటాం ఆ వీడియోస్ మీరు మిస్ అవుద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం సో ఇది వచ్చేసరికి ఇక్కడ మనం ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయం అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి ఎటువంటి చార్టింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేయం జస్ట్ మనం ఆప్షన్ చైన్ అనాలిసిస్ యూజ్ చేసుకొని మార్నింగ్ సెషన్లో ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం సో ఇక్కడ వచ్చేసరికి నేను ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సో నేను వచ్చేసరికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క వెబ్సైటు సో ఇది మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఎన్ఎస్సి ఇండియా డాట్ కామ్ ఇక్కడ వచ్చేసరికి ఈ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీరు డెరివేటివ్ ఇక్కడ ట్యాబ్ డెరివేటివ్ ట్యాబ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఎన్ఎస్సి ఇండెక్స్ ఈక్విటీస్ డెరివేటివ్స్ డెరివేటివ్ వెళ్ళి డెరివేటివ్ సెగ్మెంట్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసరికి నిఫ్టీ ఓపెన్ చేసుకోండి నిఫ్టీ ఆప్షన్స్ ఓపెన్ చేసుకోండి ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకోండి ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకున్న తర్వాత వీక్లీ కరెంట్ వీక్లీనే కరెంట్ వీక్లీ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకోండి వన్ మంత్ కాకుండా కరెంట్ వీక్లీ మనకు నెక్స్ట్ ఏ వీక్ ఎక్స్పైర్ ఉంటుందో ఆ వీకే సో మన కరెంట్ వీక్ వచ్చేసరికి ట్వంటీ నైన్ సెప్టెంబర్ ఈరోజు డేట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్త్ కదా సో ట్వంటీ నైన్ ఎక్స్పై మనకు నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైర్ వచ్చేసరికి ట్వంటీ నైన్త్ కాబట్టి కరెంట్ వీక్లీ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకోండి సో ఇది మనకి ఆప్షన్ చైన్ ఎనాలిసిస్ యొక్క చార్ట్ ఓపెన్ అయిన ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి సో జనరల్గా మీకు ఇదైతే అందరికీ ఐడియా ఉండి ఉంటుంది మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఇది అంటే ఏం తెలియదు ఆప్షన్ చైన్ అలా ఎనాలిసిస్ అంటే ఏం లేదు ఇక్కడ మనకి ఈ చార్ట్లో మనకి ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంత ప్రైస్ ఉంది ఎంత ప్రైజ్లో ట్రేడ్ అవుతుంది అండ్ ఆల్సో వాల్టాలిటీ ఎంత ఉంది అండ్ ఆల్ ఎవ్రీథింగ్ తెలుసుకోవడానికి మనకి ఒక నిఫ్టీ ఆప్షన్స్ తీసుకున్న ఆర్ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నా ఇలా ఆప్షన్ చేయను ఉంటుంది కరెంట్ వీక్లీ ఒక్కొక్క స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంత ప్రీమియంతో ట్రేడ్ అవుతుందని తెలుసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది సో దీని గురించి నేను ఆప్షన్ చేయని అనాలిసిస్ మీద అండ్ ఆల్సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మీద ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాను సో క్లియర్గా ఈ చార్ట్ గురించి నేర్చుకోవాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చేశాను ఆ వీడియోస్ చూడండి మీకే అర్థమవుతుంది ఈ చాట్ గురించి సో ఈ చార్ట్ గురించి ఈ వీడియోలు వచ్చేసరికి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే మనం డైరెక్ట్ స్ట్రాటజీలోకి వెళ్దాం సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఆప్షన్ చైన్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఈ చార్ట్లో ఇక్కడ వచ్చేసరికి మీకు జనరల్గా తెలుసు కదా మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కాల్స్ ఈ సెక్షన్ వచ్చేసరికి కాల్స్ ఈ సెక్షన్ వచ్చేసరికి పుట్స్ సో ఈ సెక్షన్ అంతా చార్ట్స్ అన్న పుట్ కాల్ సైడ్ అనమాట ఈ సెక్షన్ ఉంది కదా కాల్స్ ఈ సెక్షన్ అంతా కాల్స్ ఈ సెక్షన్ అంతా పుట్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసరికి కాల్స్ యొక్క స్ట్రైక్ ప్రైజ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి పుట్స్ యొక్క స్ట్రైక్ ప్రైజ్ యొక్క ప్రీమియం ఆర్ వాల్యూమ్ ఆర్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఉంటుంది సేమ్ కాల్ సైడ్ వచ్చేసరికి సేమ్ ఇట్ సైడ్ ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం మనం మార్నింగ్ నైన్ ట్వంటీ ఫైవ్కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అవుతుంది సో టెన్ మినిట్స్ తర్వాత నైన్ ట్వంటీ ఫైవ్ టు నైన్ థర్టీ టైం పీరియడ్ పెట్టుకోండి ఆ టైంలో మనం ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఇక్కడ వచ్చేసరికి మనకి మార్కెట్ ఇన్ దట్ టైం మీకు ఆల్రెడీ ఆప్షన్ చే అనాలిసిస్లో త్రీ వర్డ్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది అట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ ఇన్ ద మనీ అట్ ద మనీ దగ్గర అంటే ఏంటంటే మనకి కరెంటు నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసరికి సెవెంటీన్ థౌసండ్ త్రీ ట్వంటీ ఇది కొద్దిగా ఐడియా ఉండాలి సో కొందరికి తెలిసి ఉంటుంది కొందరికి మాత్రం తెలియదు మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళు వాళ్ళ గురించి జనరల్గా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మన కరెంట్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసరికి సెవెంటీన్ థౌసండ్ త్రీ ట్వంటీ లెవెల్లో క్లోజ్ అయింది కదా సో ఇక్కడ మనకు సెవెంటీన్ థౌసండ్ త్రీ ట్వంటీ చూడండి సెవెంటీన్ థౌసండ్ త్రీ ట్వంటీ అంటే ఈ జోన్ ఇది వచ్చేసరికి సెవెంటీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఉంది కదా ఇది వచ్చేసరికి అట్ ద మనీ అంటారు ఈ కరెంట్ క్లోజ్ ఎక్కడైందో నిఫ్టీ క్లోజింగ్ దాని అట్ ద మనీ అంటారు ఫస్ట్ వచ్చేసరికి మీకు కాల్స్ సైడ్ ఇట్స్ ఇట్ సైడ్ చాట్ అంతా కాల్స్ ఇట్ సైడ్ అంతా పుట్స్ కదా ఫస్ట్ మీకు కాల్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి సెవెంటీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ వచ్చేసరికి ఎక్కడ క్లోజ్ అయిందో ఆ ప్రైజ్ని అట్ ద మనీ అంటారు కాల్స్ని ఇన్ సైడ్ ద మనీ ఎక్కడ అంటారంటే పైకి వెళ్తూ నాకు వద్దీ కాల్స్ సెవెంటీన్ థౌసండ్ త్రీ త్రీ ఫిఫ్టీ అట్ ద మనీ అయితే సెవెంటీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఇన్ ద మనీ కిందకి వస్తుంది ఇక్కడ మీకు చాట్లో కూడా చూడండి ఇక్కడ వరకు ఒక కలర్ కొంచెం డార్క్ అనిపిస్తుంది బూడిద కలర్ ఇక్కడ వచ్చేసరికి వైట్ అయింది సో కాల్ సైడ్ ఈ సెక్షన్ అంతా ఇంద మనీ అంటారు ఇదంతా అవుట్ ఆఫ్ ద మనీ అంటారు ఇంద మనీకి వచ్చేసరికి చూడండి అట్ ద మనీ సెవెంటీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఉంటే సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇన్ ద మనీ అవుతుంది సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఇంద మనీ అవుతుంది సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇంద మనీ ఇంద మనీలు వచ్చేసరికి మనకి ప్రీమియం అంటే మీకు దాని యొక్క ప్రీమియం ఇందమని వచ్చేసరికి కాల్ సైడ్ పో వెళ్తున్న కొద్దీ మీరు ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర తీసుకునే ప్రీమియం ఒక లార్డ్ ప్రీమియం ప్రైజ్ చాలా హై ఉంటుంది అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తున్న కొద్దీ ప్రీమియం ప్రైజు పెరుగుతు తగ్గుతుంటుంది ఇందమనీకి వచ్చేసరికి పెరుగుతుంది చూపెడతాను ఎలానో చూడండి మనకి సెవెంటీన్ థౌసండ్ అట్ ద మనీ దగ్గర మనకి ఉంది బిడ్ ప్రైజ్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఎయిట్ ఉంది ఉంది కదా సో సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కాల్ ఆప్షన్ బై చేయాలంటే వన్ నైంటీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుంది సెవెంటీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ బై చేయాలంటే టూ ట్వంటీ వన్ సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర బై చేయాలంటే టూ ఫిఫ్టీ త్రీ సో ఇలా మీకు పెరుగు పెరుగుతూ ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇది రిఫ్రెష్ చేస్తాను ఫ్రెండ్స్ ఒక్క నిమిషం సో చూడండి సెవెంటీన్ థౌసండ్ మనకు కరెంట్ ప్రైజ్ క్లోజింగ్ వచ్చేసరికి సెవెంటీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ కదా సో మనకి లోపలికి వెళ్తున్నా ఇంద మనీ పోతున్నా కొద్దీ మనకి ఆ స్ట్రైక్ ప్రైస్ యొక్క మనకు ప్రీమియం వాల్యూ అనేది హై ప్రైస్తో కొనాల్సి ఉంటుంది ఎంత ఇంద మనీకింది ఇది కాల్ సైడ్ సెక్షన్ వచ్చేసరికి నువ్వు మీరు అట్ ద మనీ వచ్చేసరికి సెవెంటీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ కదా అవుట్ ఆఫ్ ద మనీ అంటే బయటికి వెళ్తున్నా కొద్ది సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర మనకి సెవెంటీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ దగ్గర వన్ సిక్స్టీ ఎయిట్ ఉంటే సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మీరు కాల్ ఆప్షన్ బై చేయాలంటే నూట నలభై మూడు రూపాయలు ఉంటే సరిపోతుంది సెవెంటీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ కొనాలంటే ఉంటే కాదు సారీ వన్ ట్వంటీ టూ రూపీస్ దగ్గర బై చేయాల్సి ఉంటుంది ఒక లాట్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నూట మూడు ఉంది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ దగ్గర మనకి ఇక్కడ చూడండి ఎనభై ఆరు రూపాయలు ఇలా బయటికి వెళ్తున్నా కొద్ది ఎంత పైకి వెళ్తుంటే అంత పై మనకి ప్రైజ్ వచ్చేసరికి బిడ్ ప్రైజ్ ఆర్ బయ్యింగ్ ప్రైజ్ వచ్చేసరికి మనకి చాలా తక్కువ దొరుకుతుంది అనమాట ఇది కాల్ సైడ్ సేమ్ పుట్ సైడ్ వచ్చేసరికి సేమ్ రివర్స్ అనుకోండి దానికి రివర్స్ పుట్స్ ఇప్పుడు చూడండి సెవెంటీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ దగ్గర పుట్ సైడ్ ఈ సెక్షన్ అంత పుట్స్ కదా త్రీ ఫిఫ్టీ దగ్గర మనకి బిడ్ ప్రైజ్ మనకి ఉంది వన్ సెవెంటీన్ నియర్లీ వన్ ఎయిటీ రూపీస్ ఉంది కదా ఇన్ ద మనీ మనకి పుట్ సైడ్ ఏంది సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇది వచ్చేసరికి ఇంత మందికి అట్ ద ప్రైస్ సెవెంటీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఉంటే సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మనీ వచ్చేసరికి మనకి ఇంద మనీ ఇందికి వస్తుంది ఇంద మనీ అంటే ఎంత వస్తుంది రెండు వందల నాలుగు రూపాయలు ఉంది సెవెంటీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ పుట్ ఆప్షన్ బై చేయాలంటే రెండు వందల ముప్పై రెండు ఉంది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బై చేయాలంటే టూ సిక్స్టీ టూ రూపీస్ ఉంది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ నైంటీ సెవెన్ ఇలా మనకి ఇందమనీ పుట్ సైడ్కి వెళ్తున్న కొద్దీ మనకి ఎక్కువ ప్రీమియంతో బై చేయాలనుంటుంది ఇలా మనకి ఎక్కువ హై ప్రీమియంతో బై చేయాలి సేమ్ పుట్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ కిందికి వెళ్తుంటే అట్ ద మనీ సెవెంటీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ దగ్గర నియర్లీ వన్ ఎయిటీ ఉంటుంది టూవే సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గర వన్ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఉంది సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ దగ్గర వన్ థర్టీ ఫోర్ ఉంది సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర వన్ థర్టీన్ ఉంది సో ఇలా అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తుంటే మనకి ప్రైజ్ అనేది పుట్ సైడ్ తగ్గుతుంది సేమ్ కాల్ సైడ్ ఎలా తగ్గుతుందో పుట్ సైడ్ కూడా అలా తగ్గుతుంది అనమాట సో ఇవి వచ్చేసరికి మేజర్ ఇంపార్టెంట్ వర్డ్స్ అట్ ద మనీ ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ చే అనాలిసిస్లో మనకి ఈ త్రోఈ వర్డ్స్ మీద యూజ్ చేసుకొని స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తాం సో మనం స్ట్రాటజీ ఏంటి సో మార్ మార్కెట్ నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అవుతుంది నైన్ ట్వంటీ ఫైవ్ తర్వాత మనకి గుర్తుపెట్టుకోండి ఈ వర్డు వన్ ఎయిటీ ఫైవ్ ఎబో మీరు కాల్ సైడ్ అయినా ఇట్ సైడ్ కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా నైన్ ట్వంటీ ఫైవ్కి వన్ ఎయిటీ ఫైవ్ ఎబో ఇన్నో మన కిందికి వచ్చేసరికి వన్ ఎయిటీ ఫైవ్ బై ఎబో యాజ్ బిడ్ ప్రైజ్ ఉంటుంది కదా ఇక్కడ వన్ ఎయిటీ ఫైవ్ ఉంది కదా నైన్ ట్వంటీ ఫైవ్కి వన్ ఎయిటీ ఫైవ్ ఎబో వన్ ఎయిటీ ఫైవ్ ఆర్ వన్ నైంటీ ఉన్న టైంలో ఏది ఉంటే కాల్ సైడ్ ఉంటేనేమే కాల్ బై చేయండి పుట్ సైడ్ ఉంటేనే సేమ్ లెవెల్ దగ్గర పుట్ బై చేయండి సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకి కాల్ పుట్ని బోత్ సెలెక్ట్ చేసుకుంటాం కాల్ సైడ్ పుట్ సైడ్ బోత్ సెలెక్ట్ చేసుకొని ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకి పుట్ ఆర్ మనకి కాల్ సైడ్ వన్ నైంటీ నియర్లీ వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైంటీ ఏ బాగుంటే మనం కాల్ బై చేస్తాం ఆర్ పుట్ సైడ్ కాల్ సైడ్ కాకుండా పుట్ సైడ్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైంటీ ఇలా ప్రీమియం ఎక్కువ ఉంటే నైన్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఇక్కడ మనకి బిడ్ ప్రైజ్ ఆస్క్ ప్రైజ్ ఏది ఉందో వన్ ఎయిటీ వన్ నైంటీ దగ్గర ఉంటే పుట్ సైడ్ ఉంటేనేమో పుట్ సైడ్ బై చేస్తాం కాల్ సైడ్ ఉంటేనేమో కాల్ సైడ్ బై చేస్తాం సో ఇలా మనం నైన్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఏది ఉంటే అది బై చేస్తాం టార్గెట్ వచ్చేసరికి థర్టీ టూ థర్టీ పాయింట్స్ ఎస్ఎల్ వచ్చేసరికి ట్వంటీ పాయింట్స్ దాకా పెట్టుకోండి థర్టీ పాయింట్స్ రీచ్ అయిన తర్వాత మీరు ట్రిల్లింగ్ స్టాప్లాస్ ఇంక్రీజ్ చేసుకోవడం టార్గెట్ రీచ్ అయిన తర్వాత మీరు ఇంకా హోల్డ్ చేయాలనుకుంటే ఎస్ఎల్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట సో కండిషన్ ఏంటి మనకి నైన్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఇంద మనీ ఇంద మనీ కాదు మనకి ఆ టైంలో కాల్ సైడ్ ఆర్ పుట్ సైడ్ రెండు సెలెక్ట్ చేసుకోండి కాల్ సైడ్ పుట్ సైడ్ వన్ ఎయిటీ ఫైవ్ టు వన్ నైంటీ మధ్యలో కాల్ సైడ్ ఉంటే కాల్ సైడ్ బై చేయండి ఆ కాల్ ఆప్షన్ బై చేయండి మీరు కాల్ సైడ్ ఉంటే మనకి ప్రీమియం వన్ నైంటీ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వన్ నైంటీ సిక్స్ ఉంది కదా అలా మనకి వన్ నైంటీ వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైంటీ ఉంటే ఏ ప్రీమియం ఉంటే అది బై చేయండి కాల్ సైడ్ ఉన్నా ఆర్ పుట్ సైడ్ ఉన్నా ఒకే సైడ్ బై చేయండి కాల్ సైడ్ ఉంటే కాల్ సైడ్ పుట్ సైడ్ ఉంటే పుట్ సైడ్ బై చేయండి సో టార్గెట్ వచ్చేసరికి సేమ్ ఇది వచ్చేసరికి నైన్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఇంప్లిమెంట్ చేయాల్సిన స్ట్రాటజీ సింపుల్ స్ట్రాటజీ మనం ఇక్కడ ఎటువంటి చార్ట్ యూజ్ చేసుకుంటలేం అంటే మనకి ఎటువంటి ఇండికేటర్స్ లేవు జస్ట్ మనకి ఆప్షన్స్ అండ్ అనాలిసిస్ చార్ట్ ఇలా వీక్లీ ఓపెన్ చేసుకొని నైన్ ట్వంటీ ఫైవ్ తర్వాత మనకి ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర వన్ నైంటీ వన్ ఎయిటీ టూ వన్ నైంటీ ఫైవ్ కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా ఉంటే మీరు పొజిషన్ తీసుకోవచ్చు మీరు కాల్నైనా వన్ నైంటీ దగ్గర ఉంటే కాల్ని బై చేయొచ్చు కాల్ లేకపోతే పుట్ సైడ్ వన్ నైంటీ ఉన్న వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైంటీ ఉన్న పుట్టిని బై చేయొచ్చు ఏదైనా బై చేయొచ్చు టార్గెట్ వచ్చేసరికి థర్టీ పాయింట్స్ థర్టీ టూ ఫార్టీ మీకు ఖచ్చితంగా టార్గెట్ థర్టీ పాయింట్స్ ఇస్తుంది ఎబోవ్ వెళ్తున్న కొద్దీ లాస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ అండి ఎస్ఎల్ వచ్చేసరికి సేమ్ ట్వంటీ పాయింట్స్ దాకా ఎస్ఎల్ దాకా పెట్టుకోండి సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా వచ్చేసరికి మీరు ఈ ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను అక్కడ వచ్చేసరికి మనం ఫిఫ్టీ పాయింట్స్తో ఇంప్లిమెంట్ చేయబోతాం బట్ ఇక్కడ వచ్చేసరికి మీకు నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీ నైన్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ మనం ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేస్తలేం జస్ట్ మనం ఆప్షన్ అయిన అనాలిసిస్ చార్ట్ యూజ్ చేసుకొని ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నైన్ ట్వంటీ ఫైవ్ తర్వాత మార్కెట్ నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అవుతుంది నైన్ ట్వంటీ ఫైవ్ టు నైన్ థర్టీ మధ్యలో మనకి ఏ కాల్ సైడ్ కాల్ని పుట్టిని సెలెక్ట్ చేసుకోండి ఆ కాల్ దగ్గర ఏ కాల్ దగ్గర కాల్ సైడ్ వన్ నైంటీ ఉంటే వన్ ఎయిటీ ఫైవ్ టు వన్ నైంటీ మధ్యలో ఉంటే మనం అదే బై చేస్తాం ఆరు కాల్ సైడ్ లేకుండా పుట్ సైడ్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైంటీ మధ్యలో ఉంటే పుట్ని బై చేస్తాం సో అది టార్గెట్ వచ్చేసరికి థర్టీ టు ఎబో కూడా రీచ్ అవ్వచ్చు ఇది వచ్చేసరికి మీకు ఎక్యురసీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి పేపర్ ట్రైనింగ్ చేయండి మీకే నమ్మకం వస్తుంది వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి సింపుల్ స్ట్రాటజీ ఇందులో ఎటువంటి కాంప్లికేషన్స్ అయితే లేవు ఎటువంటి ఇండికేటర్స్ లేవు మీకు అర్థం కాకపోవడానికి కూడా ఏం లేదు జస్ట్ ఆప్షన్స్ అని ఇలా మీరు ఎన్ఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇలా చూసుకోవచ్చు అనమాట చూసుకొని స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ స్ట్రాటజీ సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుతున్నాను అండ్ ఆల్సో ఇటువంటి వీడియోస్ మేము మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం ఆ వీడియోస్ మీరు మిస్ అవుద్దంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్ ఈ గ్రూప్లో వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో లైవ్ లెవెల్స్ చేస్తాం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్ స్టాక్ ఆప్షన్స్లో డైలీ ఫోర్ టు ఫైవ్ కాల్స్ అలా డిపెండ్స్ ఆన్ మార్కెట్ సిచ్యువేషన్ మీద ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒక్కొక్కటి మా ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మీ ఫ్రీ డిమాట్ అకౌంట్ లింగ్స్ ప్రొవైడ్ చేపడ్డాయి ఫ్రెండ్స్ ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఈ గ్రూప్లో యాడ్ చేసుకున్న లైవ్ ప్రొవైడ్ చేస్తాం ఆర్ ఆలీ అకౌంట్ ఉంది అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేపడదు ఆ నెంబర్ మెసేజ్ చేస్తే మీకు ఇంకొక ఆప్షన్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ మనం ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేసుకోకుండా ఇంప్లిమెంట్ చేసే స్ట్రాటజీ సో నెక్స్ట్ ఇంకో స్టడీజీతో కలుద్దాం సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఇంకా మీకు దీని మీద ఆర్ ఇంకా దేని గురించి అయినా అడగదలుచుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయ్యాన్ని ట్రై చేస్తాం థ్యాంక్ యూ